ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికార ప్రతినిధి విజయలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అగాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. గడిచిన 2.5 ఏళ్లలో మహిళలపై 500కు పైగా జరిగిన లైంగిక వేధింపులు అత్యాచార ఘటనలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క డైరెక్షన్లో మహిళలకు కనీస గౌరవం కానీ పూజించడం కానీ లేకపోతే మరేది కాదు వాళ్ళ మీద హత్యలు అత్యాచారాలు ఇవి రెండే జరుగుతున్నాయనేది మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీనికి కారణం ఏంటంటే వారి యొక్క అసమర్థత యొక్క ప్రభుత్వం ఇప్పుడు రాజ్యం వెళ్తుంది కాబట్టి ఈ రోజున మహిళలకు గౌరవం అనేది లేకుండా పోయింది. అట్లాగే వాళ్ళకి రక్షణ అనేటువంటిది కూడా లేకుండా పోయింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అది నెల్లూరు కాకినాడ రాజమండ్రి లేకపోతే విజయవాడ కర్నూల అనేది కాదు, ఆ జిల్లా లేదు ఈ జిల్లా లేదు, 13 జిల్లాలలో మహిళలకు ఏ విధమైనటువంటి అండ కానీ లేదా వాళ్ళకి ఒక రక్షణ కానీ లేకుండా పోయింది. అది జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లోనే జరుగుతున్నది తెలుస్తుంది. ఎందుకంటే తన ఇంటి పక్కన జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ఖండించలేనటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అది ప్రజలకు కూడా గమనించాల్సిన అవసరం. మన బిడ్డల్ని మనం ఎంతో ఇదిగా అలర్ముద్దుగా పెంచుకుని చదువులకని చదివించుకుని వాళ్ళ యొక్క కళను సాకారం చేసుకున్నటువంటి సమయంలో ఈ విధమైన అరాచకాలు జరగడం అనేది, దాన్ని ఖండించకపోవడం అనేటువంటిది, దానికి తగిన రక్షణ లేకపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అట్లాగే ఈ మహిళల కోసం మేము దిశా చట్టం తీసుకొస్తామని చెప్పి ఈ దిశా చట్టానికి ఒక దిట్టు దివాణా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే 14 రోజుల్లో స్టేట్మెంట్స్ అందరూ ఇస్తాం, నేను ఇస్తాను మీరు ఇస్తారు, కానీ ఒక నాయకుడిగా నువ్వు చేయాల్సినటువంటి 14 రోజుల్లో మేము దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, ఒక చేస్తాం 21 రోజులు ఉరిశిక్ష వేస్తాం. ఎంతమంది ఉరిశిక్ష చేస్తే అవసరమైతే ఇట్లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి, రెడీ రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే తప్పే ఉంది. ఇట్లాంటి మరొక విధంగా చేయకుండా ఉండాలి అంటే ఆ విధమైనటువంటి కఠిన నిర్ణయాలు కూడా చేయాలి. అలాగే మన లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి. ఇక ముందైనా కళ్ళు తెరిచి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో మహిళా మంత్రులు భజనలు మానేసి మహిళలకు అండగా ఉండాలి. ముఖ్యంగా వాసిరెడ్డి పద్మ గారిని చూసుకున్నట్లయితే ఆవిడ ఏ రోజు అవసరమైన విషయాల మీద మాట్లాడదు, అనవసరమైన మాట్లాడుతుంది. అట్లాగే ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క హోంమంత్రిగా ఉన్నటువంటి సుచేత గారు ఆడపిల్లలనే జాగ్రత్తగా ఉండమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మేము మరి ఈ కార్యక్రమం చేపడతాం. నేను గుంటూరు మరి రమ్య అనే విద్యార్థిని నడి రోడ్డు మీద అతి దారుణంగా మరి హత్య చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో అనుష్క అనే విద్యార్థిని మరి ఎంతో దారుణంగా చంపడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే మన జగన్మోహన్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇదిగా విశేషమని చెప్పి ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్లు పెట్టి అటు ఓపెనింగ్ మంత్రులు ఎమ్మెల్యే మొత్తం కట్టు ఓపెనింగ్ చేసి ఎంతో అష్టాసంగా ఏదో చేశారు. కానీ ఏమీ లేదు, ఇప్పటికి 26 ఏళ్ళైందండి విశేషం తీసుకొచ్చి. మరి దానివల్ల ఏమి ఎవరికి ఎవరికి ఎంత మంచిగా ఏ శిక్ష వేశారండి, ఏమి శిక్ష వేశారు, ఎవరు పట్టుకున్నారు, ఏం చేశారు, ఏమి లేదండి, అంత శూన్యమే. మహిళలకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో మహిళలకు రక్షణ అనేది లేదు. ఈరోజు ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు గృహ హింసంలో ఉండి మరి చిన్న చిన్న పిల్లల్నే మరి ఎంతో మనం చూసే ఉంటాయి. ఎక్కడైనా చిత్తూరు జిల్లా కళ్యాణ మండపంలో మరి పేరు జరుగుతుంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటే అక్కడి నుంచి చిన్నపిల్లలు తీసుకెళ్ళి ఆ కళ్యాణ మండపం వెనకాల అతి దారుణంగా చంపేసి పడేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ వీళ్ళందరికీ కూడా ఎందుకంటే నేను ధైర్యం ఈ ఎందుకంటే ప్రభుత్వమే ఒక ఏమైనా రాజన్న రాజ్యం అని చెప్పారు, కానీ రాక్షస పరిపాలన అండి, రాజ్యం పరిపాలన రాక్షస పరిపాలన అండి. ఎవరికాడే ఏం చేసినా ప్రభుత్వం కూడా అలాగే చేసేది, అలాంటి సపోర్ట్ చేసేది, ఏం చేస్తే ఏమైందనే విధంగా ఈరోజు స్త్రీలకు రక్షణ అనేది లేదండి. నిజంగా చెప్పాలంటే ఏ రోజు కూడా పెద్ద ఎవరైనా పిల్లలు స్కూల్ పంపాలన్నా చేయాలన్నా ఎంతో భయంగా ఉంటుంది. మరి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎన్ని సెక్షన్కి తీర్చాడో ఈ దిశే చట్టం పెట్టి మొన్నే చెప్పారు గుంటూరు 21 రోజుకే మరి గుంటూరులో రమ్య కేసు 21 రోజుకే శిక్షిస్తా అని చెప్పారు. ఏదండి ఈయన ఎంతమంది శిక్షించారో మాకు చూపించాలి. అదేవిధంగా మా లోకేష్ బాబు గారు మా నాయకుడు మరి పరామర్శిద్దామని రమ్య గారు ఇంటికి వెళ్తే తిరుగుస్తుండగా ఆయన అరెస్ట్ చేశారు. మీరు పట్టించుకోరు, మీ వల్ల నీ ఇలాంటి జరుగుతుంది, కానీ పరామర్శిద్దకి మా లోకేష్ బాబు గారిని కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అతి దారుణం అండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, ఎందుకంటే మేము ఈ మీటింగ్లు ఈ
అసలు ఎందుకు పెడుతున్నామంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా సార్ ఏమన్నా మేలు దొరుకుద్దేమో, ఎందుకంటే మేము మాట్లాడిన వల్ల మరి దీనివల్ల ఏమైనా మేలు దొరుకుద్దేమో ఉద్దేశంతో మరి మా చంద్రబాబు గారు రాష్ట్రం అంతా కూడా మా మహిళలు మరి మా యువత అందరం కలిసి మరి పాపం చేయడం జరుగుతుంది. చూసామంటే నిన్న చెప్పానండి విశాఖపట్నంలో మరి చాలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా మన ఆడబిడ్డలకు రక్షణ కరువైపోయిందండి. ఈ 2.5 ఏళ్లలో ఈ అధికారానికి వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో మన రాష్ట్రంలోనే కేవలం 500 పైగా మహిళలకు లైంగిక దాడులు అత్యాచారాలు వేధింపులు జరిగినాయంటే ఈ మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చండి. అలాగే ఈ మధ్యన మన ఒక సర్వే ఒకటి కూడా మన నేషనల్ సర్వే ఒకటి రిలీజ్ చేశారండి. అందులో మన దేశంలోనే మహిళలపై నేరాలు జరిగినటువంటి ఎక్కువ జరిగినటువంటి రాష్ట్రంలో మనది 3వ స్థానంలో ఉందంటే మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి ఎంత పెద్దగా ఉందనేది ఈరోజు మనకు అర్థమవుతుందండి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల రక్షణ కోసం అని చెప్పేసి దిశా చట్టం ఏర్పాటు చేద్దామని అసెంబ్లీలో చాలా గొప్పగా చెప్పారండి దిశా చట్టం గురించి. అంటే దిశా చట్టం ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు దానికి ఒక చట్టబద్ధత అనేది ఒక కాలేదు, ఇంప్లిమెంటే కాలేదు ఆ దిశా చట్టం అనేది ఒక ఫేక్ చట్టాన్ని. అంటే వారం రోజుల్లోనే ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని దర్యాప్తు చేస్తాం, 14 రోజుల్లోనే విచారణ జరిపిస్తాం, 21 రోజుల్లోనే నిందితుడికి ఉరిశిక్ష విధిస్తాం, ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే అని చెప్పి చాలా గొప్పగా అసెంబ్లీలో ఆర్భాటాలు చేశారు, మహిళా బృందం అంతా భజనలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా 2019లో ఈ దిశా చట్టం ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు కూడా ఆ చట్టమే ఇంప్లిమెంట్ కాలేదు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాగే చూస్తే ఈరోజు మన రమ్య గుంటూరులో రమ్యశ్రీ అనే విద్యార్థి, ఆ విద్యార్థిని ఎంత దారుణంగా స్వతంత్ర దినోత్సవం రోజున, అంటే స్వతంత్ర దినోత్సవం మహాత్మా గాంధీ అన్నారండి ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే మన రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అని. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఆడపిల్ల పట్ట పనిగా దాని రోడ్డు పైన పొడిచి చంపేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి, అలా పొడిచి చంపేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే అసలు మన రాష్ట్ర మహిళలకి రక్షణ ఏది, ఏం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? ఆ పాప మరి